సిటీవిజం ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీవిజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వర యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి ధనఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే, తేదీ 7/3/2024 గురువారం, తిది బహుళ ద్వాదశి రాత్రి 1:20 వరకు, తదుపరి త్రయోదశి నక్షత్రం ఉత్తరాషాఢ పగలు 1:03 వరకు, తదుపరి శ్రవణం యోగం వరియన్ పగలు 8:23 వరకు, కరణం పరిగ తెల్లవారి 4:45 వరకు, తదుపరి కౌలువ పగలు 2:46 వరకు, వర్జన్ సాయంత్రం 4:39 నుండి 6:06 వరకు, దుర్ముహూర్తం పగలు 10:15 నుండి 11:03 వరకు, మరల మధ్యాహ్నం 3:00 నుండి 3:48 వరకు, అమృతకాలం ఉదయం 7:08 నుండి 8:38 వరకు, రాహుకాలం 1:48 నుండి 3:15 వరకు. ప్రతిరోజు పరిహారంలో భాగంగా ఎవరైతే ఈరోజు అశ్వత్థ వృక్షానికి పూజ చేస్తారో వారికి సకల సౌఖ్యములు లభించగలవని శాస్త్రవచనం. మేషాది ద్వాదశ రాశుల వారికి ధనఫలాన్ని కనుక మనం చూసినట్లయితే, ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును, అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు, పేరు ప్రఖ్యాతులు పెరుగుగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన గురు దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయటం జరగలదు, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు, వృత్తి వ్యాపారాదుల మూలకంగా ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం, దత్తాత్రేయ స్వామి యొక్క పాదుకలు స్పృశించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది, జాగ్రత్త వహించవలసి ఉండను, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం కలదు. ఈ రాశివారు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును, అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు, విందు వినోదం మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు, దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలదాయకంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన రాఘవేంద్ర స్వామిని అర్చించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును, రుణ ప్రయత్నాలు అనుకూలదాయకంగా నడుచును, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించే అవకాశం కలదు, వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన శ్రీపాద శ్రీవల్లభులను ఆరాధించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహకారం లభించగలదు, అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు, సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమవును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం, విష్ణు ఆరాధన చేసుకున్న మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు, చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయటం, వస్తు వాహన గృహోపకరణాల మూలకంగా ఖర్చులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన గురు రాఘవేంద్ర స్వామిని అర్చించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి దగ్గర ప్రయాణాలు ఉండే అవకాశం కలదు, వచ్చినదాన్ని వచ్చినట్లు ఖర్చవును, ఆత్మవిశ్వాసం పెరుగగలదు, వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచున అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన రావి చెట్టుకి 3 ప్రదక్షిణాలు చేయడం మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును, వచ్చిన ధనం వచ్చినట్లు మాత్రం ఖర్చు అయ్యే అవకాశం కలదు, ఇంటికి బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన
దక్షిణామూర్తి యొక్క పాదుక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఇతరుల సహాయ సహకారాలు లభించగలవు, అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు, ఆత్మవిశ్వాసం పెరగగలదు. ఈ రాశివారు ఈరోజు దక్షిణామూర్తిని అర్చించి శనగల మాల సమర్పించినట్లయితే మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగాను మనశ్శాంతి తక్కువగా ఉండును, అనవసరంగా తిరుగుట తిప్పుట వ్యవహార ఆలస్యము అయ్యే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహకారం లభించగలదు, సంతానానికి వివాహ ప్రయత్నాలు చేయి వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అభివృద్ధికరంగమైనటువంటి సమయం నడుస్తూ ఉంది, ఆర్థికపరమైనటువంటి లాభాలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు శ్రీపాద శ్రీవల్లభులను అర్చించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలంతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి, తిరిగి మరొక కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.